सर्वोन्नत देवा मा सर्वेश्वरा प्रेमा दया करुण तेजोमया मीके अंजलि प्रणयांजलि पूजलो पाल्गुनगा वेगमेरा रेंडी बलि पूजलु चेयगा परुगिडिरा रेंडी पूजलो पाल्गुनगा वेगमेरा रेंडी बलि पूजलु चेयगा परुगिडिरा रेंडी आ प्रभु येसुनी रक्षण याग बलिलो आ प्रभु येसुनी రక్షణయాగ బలిలో స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరా రండి యాజక గురువుతో ఈ యాగ బలిలో కడరా స్మరణం మాకిల శరణం యాజక గురువుతో ఈ యాగ బలిలో కడరా స్మరణం మాకిల శరణం సత్యము మార్గము జీవము తానై సత్యము మార్గము జీవము తానై తన ప్రేమ సంరక్షణలో నిరతము మము కాచే తన ప్రేమ సంరక్షణలో నిరతము మము కాచే నిత్యము మాకు నిత్యము మాకు ప్రభుని స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరా రండి పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరారండి ఈనాటి దివ్య బలి పూజను విజయవాడ మేత్రాసనం క్రీస్తురాజపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పలిపే ఫ్రాన్సిస్ పలిపే మేరీ జాన్సీ పుట్టినరోజు జరుపుకుంటున్న పిలిపే మేరీ జాన్సీ అలియాస్ నాగేశ్వరమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరిన్ని దయా కిరీటాలు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ పలిపే ఫ్రాన్సిస్ కైలాస్ స్వామేశ్వర్ డీజీ ఫ్లారెన్స్ జీవన్ కుమార్ సునీతాదేవి నవీన్ కుమార్ దివ్య భారతి
दर्शन वर्षित मुनिक देव कैला रूपा भावना थारा मेघना वंशिका समर्पिंचुचुन्नारु दिव्य बलि पूजा तो पाटु जपमाला करुण जपमाला दिव्य सप्रसाद आराधन क्रीस्तु संदेश कार्यक्रमालु प्रत्येकंगा वीरि उद्देश्याल कोसम समर्पिंचबडुतायि वीरि कोरकु मनं प्रत्येक विधंगा प्रार्थना चेसुकुंदां బోయపాటి జోజిరెడ్డి మరియు బోయపాటి నక్షత్రమ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి ఆరోగ్యరెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం తాళ్ళచెరు విచారణ ఏరువ బాలరెడ్డికి హార్ట్ సర్జరీ విజయవంతం కావాలని మరియు త్వరగా కోలుకోవాలని ఆయురారోగ్యములు దయచేయమని వెలాంగిని మాత పేరట సృజనారెడ్డి మరియు ఏరువ రవికుమార్ రెడ్డి దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం పాలవంచ విచారణ సిహెచ్ శరత్ చంద్ర సిహెచ్ రత్నమ్మలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సిహెచ్ విద్యాసాగర్ మారు మనసు పొందలాగున దీవించమని సిహెచ్ ముత్తయ్య దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దు మాత విచారణ భీంపల్లి రామబ్రహ్మం భీంపల్లి మీన కుమారులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కొండ సురేష్ కుమార్ జీవన చందన చైతన్యలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు చందనకు చదువు రావటం లేదు అక్షరాలు గుర్తుపట్టి చదివేలా యేసు మరియు యోజప్ప గారి పేరట కుటుంబ సభ్యులు దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. బట్టు రాజు హేమలత శ్రీలతకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరి బట్టు నవీన్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పి బాలసుందర్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. ఆగమన కాలాన్ని పూర్తి చేసుకొని సామాన్య కాలంలో మొదటి సోమవారంలో మనమందరం ప్రవేశించి ఉన్నాం. ఈనాడు దివ్యబలి పూజలో సువిశేషం ద్వారా క్రీస్తునాథుడు హృదయ పరివర్తనం చెందమని పిలుపునిస్తూ తన యొక్క దైవరాజ్య నిర్మాణం కోసం శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి శిష్యులను వారి జీవిత విధానాన్ని వారి వృత్తిని మనమందరం కూడా పరిశీలించినట్లయితే ఆశ్చర్యమేస్తూ ఉంది. దేవుడు మేధావులను కాకుండా సామాన్య మనుషులను చేపలు పట్టుకునేవారిని సముద్రం మీద ఆధారపడి జీవించేవారిని కష్టజీవులను ఎందుకు ఎన్నుకుంటున్నాడు అని మనమందరం కూడా ఆశ్చర్యపడవచ్చు. దేవుని చిత్తం దేవుని ప్రణాళిక కనుక దైవ రాజ్య నిర్మాణం కోసం మనమందరం కూడా పిలువబడ్డాం. ప్రతి ఒక్కరు కూడా గురువులు మఠవాసులు బిషపులే కాకుండా దేవుని రూపంలో సృజించబడిన ప్రతి ఒక్కరు కూడా దైవ రాజ్య నిర్మాణం కోసం పిలువబడిన వారమే. దైవ పిలుపును మనమందరం కూడా అందుకొని ఇక్కడ వచ్చాం. దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఈనాడు సువిశేషం ద్వారా దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. కనుక ఈనాడు దివ్యబలి పూజలో ప్రభువా మీరిచ్చిన బాధ్యతను సక్రంగా నెరవేర్చేటువంటి జ్ఞానాన్ని తెలివిని బలాన్ని విశ్వాసాన్ని దైవ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని మనమందరం కూడా ప్రార్థన చేసుకుంటూ ఆ పిలుపును అందుకోవడానికి కావలసినటువంటి దైవానుగ్రహాలను దయచేయమని చేసిన తప్పుల కోసం పశ్చాత్తాపడుతూ అందరం కూడా చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని కొద్దిసేపు మౌనంగా ప్రభువా మేము చేసిన పాపాలన్నీ కూడా మీ పరిశుద్ధ రక్తంలో కడిగివేయండి నవనూతనమైన హృదయముతో ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగో తండ్రి మమ్మలను మా కుటుంబాలను
ఈనాడు దివ్యవాణి టీవీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా అభిషేకించబడాలి, మీ రక్తంలో తడిసివ్వాలని, పాపాలన్నీ కూడా మన్నించబడాలని ప్రార్థన చేసుకుంటూ పశ్చాత్తాపంతో పరిపూర్ణ హృదయాలతో విశ్వాసముతో ఈ దివ్య బలి పూజలో మనమందరం కూడా పాలు పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాపు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేమును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాల్చున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మరల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ సమక్షములో నిలిచి మనవిచ్చేయుచున్న మీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపు. నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగియుందుముగాక. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ప్రభువు అన్నాకు బిడ్డలను ప్రసాదింపకపోవుటచే సవతి కూడా ఆమెను ఎగతాళి చేసి ఏడ్పించుచుండెడిది. సమూయేలు మొదటి గ్రంథము 1:1 నుండి 8 వరకు. ఎఫ్రాయిము పర్వత సీమలో రామాతయీము సోఫీము అను పట్టణము కలదు. ఆ పట్టణమున ఎల్కానాను అతడుండెను. ఎల్కానా ఎఫ్రాయిము గోత్రమునకు చెందిన సూపు కుమారుడు. సూపు తోహు కుమారుడు, తోహు ఎలీహు కుమారుడు, ఎలీహు ఎరోహము కుమారుడు. ఎల్కానాకు అన్న పెనిన్నా అను భార్యలిద్దరు కలరు. పెనిన్నాకు బిడ్డలు కలరు, కానీ అన్నాకు సంతానము లేదు. ఎల్కానా ఏటేటా షిలో నగరమునకు వెళ్ళి సైన్యములకు అధిపతి అయిన యావేను ఆరాధించి బలులు అర్పించుచుండెను. ఏలీ కుమారుడైన ఓఫ్ని ఫినేహాసు రోజులలో యావే యాజకులుగా నుండిరి. ఒకమారు ఎల్కానా వాడుక ప్రకారము బలి అర్పించెను. అతడు బలి అర్పించినప్పుడు పెనిన్నాకు, ఆమె కుమారులకు, కుమార్తెలకు నైవేద్యమున చాలా భాగములు ఇచ్చుచుండెను. అన్నాకు మాత్రము ఒక భాగమే ఒసగిడేవాడు. అతడు అన్నాను అధికముగా ప్రేమించినను, ఆమె గొడ్రాలు కావున అట్లు చేసడివాడు. ప్రభువు అన్నాకు బిడ్డలను ప్రసాదింపకపోవటచే సవతి కూడా ఆమె నిగతాలు చేసి ఏడ్పించుచుండెడిది. ఏటేటా ఇట్లే జరుగుచుండెడిది. వారు యావే మందిరమునకు పోవునప్పుడెల్లా సవతి అన్నా నెత్తి పొడిచెడిది. అందుచే అన్న చాలా దుఃఖించి అన్నము తినుట మానివేసిడిది. అప్పుడు ఎల్కానా, అన్న ఈ ఏడుపు, ఈ దిగులు ఎందుకు? అన్నము మానివేయనేలా, నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువ కాదా అని ఆమెను ఓదార్చెడివాడు. ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభు నీకు కృతజ్ఞత బలిని అర్పింతును. నీకు వందనములు చెల్లింతును. నీకు వందనములు చెల్లింతును. ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? రక్షణ పాత్రమును చేతబుచ్చుకొని కృతజ్ఞత వందనములు చెల్లింతును. అందరూ
ప్రభు నీకు కృతజ్ఞతా బలిని చెల్లింతును. ప్రభు నీకు కృతజ్ఞతా బలిని చెల్లింతును. నీకు వందనములు చెల్లింతును. నీకు వందనములు చెల్లింతును. ప్రభు ప్రజలందరూ ప్రోగైన సమాజమున నా మొక్కులు చెల్లించుకుందును. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల విలువగలది. ప్రభు నేను నీ దాసుడను, నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యుబంధమును తెంచివితి. అందరూ ప్రభు నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నీకు కృతజ్ఞతా బలి అర్పింతును. నీకు వందనములు చెల్లింతును. నీకు వందనములు చెల్లింతును. Hallelujah, 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 hallelujah. Jeevinchada deva nee sakshiga, prakatinchada deva nee vakyamu. జీవించద దేవా నీ సాక్షిగా, ప్రకటించద దేవా నీ వాక్యము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వచ్ఛమైన ప్రేమ సాక్షిగా, నీ త్యాగమునకు జీవ సాక్షిగా, నీ స్వచ్ఛమైన ప్రేమ సాక్షిగా, నీ త్యాగమునకు జీవ సాక్షిగా, నీ ఔదార్యమునకు దయ సాక్షిగా, నీ ఔదార్యమునకు దయ సాక్షిగా, నీ నిత్య రక్షణకు కృపా సాక్షిగా, నీ నిత్య రక్షణకు కృపా సాక్షిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనం వరకు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము ధన్యవచనములు 14 నుండి 20 వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయా సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలను పట్టు సీమోనును అతని సోదరుడు ఆంద్రియను చూసెను. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు మిమ్ము మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అతడి నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకొనుచున్న
జబదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడు యోహానును చూసి వెంటనే వారిని పిలిచాను. వారు తమ తండ్రిని పని వారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమె స్తుతి కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మనం ఈరోజు మొదటి పఠనాన్ని పరిశీలించినట్లయితే అన్యోన్య దాంపత్య జీవితాన్ని జీవిస్తున్నటువంటి హెల్కానా హన్నా జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకోవచ్చు. అతనికి ఇద్దరు భార్యలు, హన్నా ఆమెకు సంతానము లేదు, మరో భార్య పెనిన్నా ఆమెకు సంతానం కలదు. రెండో భార్య సంతానం లేనటువంటి హన్నాను ఎగతాళి చేస్తూ ఉన్నట్టుగా 6-7 వచనంలో మనం చూడవచ్చు. సవతి ఆమెను ఎగతాళి చేసి ఏడ్పించుచుండెను. ఆ రోజుల్లో సంతానం లేని వారిని దేవుని శాపగ్రస్తురాలుగా భావించేవారు, చాలా హీనంగా చూసేవారు. వారందరినీ కూడా ఎంతగానో సూటుపోటి మాటలతో ఏడ్పించేవారు. అన్న ఇలాంటి బాధను ఎంతగానో అనుభవిస్తూ ఉంది, కానీ దేవుని యందు విశ్వాసాన్ని మాత్రం అన్న వీడలేదు. అందుకనే ఆమె తప్పకుండా యావే మందిరానికి వెళుతూ కన్నీటి ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెట్టుకునేది, నాకు సంతాన భాగ్యాన్ని దయచేయమని, నేను ఈ లోకము సంబంధించిన ఎగతాళిని భరించలేకపోతున్నాను దేవా, మీ కృపను మీ ప్రేమను మీ ఆశీర్వాదాన్ని సంతాన భాగ్యం నాకు దయచేయమని హన్నా ఎంతగానో కన్నీటితో యావే మందిరంలో ప్రార్థన చేస్తున్నది. ఆమె ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడల్లా, వెళ్ళి వచ్చినప్పుడల్లా ఎల్కానా రెండో భార్యకు పెనిన్న ఆమెను ఇంకా ఎగతాళి చేస్తూ దెప్పి పొడుస్తూ దేవుడు నువ్వు ఎంతగా ప్రార్థన చేసుకున్నా కానీ నీకు సంతాన భాగ్యం ఇవ్వడు అని ఆమెను బాగా బాధ పెట్టేది. అందుకనే అన్న ఎంతగానో ఏడ్చి దుఃఖించి ఆహారం తినడం మానివేసింది. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఎల్కానా ఆమె భర్త తన భార్యపై చూపిస్తున్న ప్రేమను మనం ఒకసారి గమనించవచ్చు. హన్నా దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్న ఆమెను చక్కగా కౌగిలించుకొని ఆమెతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఎందుకు దిగులు పడుతూ ఉన్నావు, ఎందుకు ఆహారాన్ని మానివేస్తూ ఉన్నావు, నీకు 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా అని భర్త తన భార్యను ప్రేమిస్తూ పలికినటువంటి పలుకులు. నీకు సంతాన భాగ్యం లేకని పర్లేదు, 10 మంది కుమారులతో నేను సమానం, నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను, నేను ప్రేమగా ఎంతగానో ఆదరిస్తానని ఆమెను చక్కగా ఓదార్స్తూ ఉన్నాడు ఎల్కానా. ఒకసారి మనం అందరం కూడా భార్యాభర్తల జీవితాన్ని పరిశీలించుకోవచ్చు. చాలామంది కూడా మన యొక్క సంఘాలలో కానీ కుటుంబాలు కానీ సంతాన భాగ్యం లేని వారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఎవ్వరూ ఏమి చేయలేరు. దేవుడు మనకి ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు, లేకపోతే దేవుడు భవిష్యత్తులో మనకు సంతాన భాగ్యాన్ని దయచేస్తాడు. నేను నీకు 10 మంది కుమారులతో సమానం, నువ్వు నన్ను కన్న కొడుకుగా చూసుకో, నేను నేను ప్రేమిస్తాను ఆదరిస్తాను అని భర్త తన యొక్క భార్యతో పలికినట్లయితే ఎంతో సంతోషంతో ఈ భార్యాభర్తలు జీవించవచ్చని ఈనాడు దేవుడు మొదటి పడడం ద్వారా అన్యోన్య దాంపత్యుల యొక్క జీవితాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక భార్యాభర్తలారా, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. ముఖ్యంగా కష్టములో బాధల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఒకరి అండ ఇంకొకరు అండ ఇంకొకరికి అండగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు సంతోషంగా జీవిస్తారని ఈ భార్యాభర్తల యొక్క జీవితాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక మనం సువిశేషాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే క్రీస్తునాథుడు బాప్తీసం పొందిన తర్వాత 40 దినాల పాటు ఉపవాస ప్రార్థనలు చేసి దైవ పేషిత కార్యాన్ని స్వీకరించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ప్రజల మధ్యకు వచ్చి దేవుని వాక్కును తన యొక్క మేనిఫెస్టోను తెలియజేస్తూ పలికినటువంటి పలుకులు ఈరోజు మార్కు సువార్త 1:15 మనం చదవచ్చు. ఆయన పలికినటువంటి 3 మాటలు, కాలం సంపూర్ణమైనది, మొట్టమొదటిగా దేవుని రాజ్యం సమీపించినది, దైవరాజ్య నిర్మాణం ప్రారంభం కాబోతు ఉంది,
దైవ కుమారుడు ఇలలోకి దిగి వచ్చాడు ఇక దైవ రాజ్య నిర్మాణం ప్రారంభమవుతుందని మొట్టమొదటిగా దైవ రాజ్య నిర్మాణం గురించి క్రీస్తు ప్రభువు తన ప్రజలకు ప్రకటించాడు రెండో మాటగా ఈ దైవ రాజ్యములో మనము సభ్యులం కావాలంటే వారసులం కావాలంటే దేవదూతలుగా జీవించాలంటే భాగస్థులం కావాలంటే మనం దేవుడు మన నుండి కోరుకునేది హృదయ పరివర్తన మారు మనసు మంచి హృదయాలతో ఆ దైవ రాజ్యములో మనం అడుగుపెట్టే అర్హతను సంపాదించుకోవాలని క్రీస్తు ప్రభు ప్రజలకు పిలుపునిస్తూ సువార్తను విశ్వసించాలి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ దైవ రాజ్యములో మనమందరం కూడా భాగస్థులు కావాలంటే సువార్తను స్వీకరించాలి విశ్వసించాలి పాటించాలి దాని జీవితంగా మార్చుకొని హృదయ పరివర్తనం చెంది మనమందరం కలిసి దైవ రాజ్యములో ప్రవేశించి దేవుని దేవదూతలుగా జీవించడమే మానవుని యొక్క జీవిత లక్ష్యం అని క్రీస్తు భగవానుడు తన మొట్టమొదటి ప్రసంగంలోనే మన యొక్క లక్ష్యాన్ని గురించి తెలియజేస్తూ ప్రకటించాడు దైవరాజ్యం హృదయ పరివర్తన సువార్తను విశ్వసించడం ఈ మూడు మాటలను కూడా మనం జీవితాంతం కూడా ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకోవాలి క్రీస్తు ప్రభు ఏమని మనని కోరుకుంటున్నాడు దైవరాజ్యం నిర్మాణం కోసం దైవరాజ్యం గురించి ఒకసారి తలంచుకొని హృదయ పరివర్తనం చెందుతూ సువార్తను విశ్వసించాలని వాక్కును ఆయన మనకు తెలియజేస్తున్నాడు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా ఇక క్రీస్తునాథుడు ఈ దైవరాజ్య నిర్మాణం కోసం తన తర్వాత నిర్మాణాన్ని ముందుకు కొనసాగించడానికి ఆయన అనుచరులను శిష్యులను అపోస్తులను ఎన్నుకోవటం మొదలుపెట్టాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక కనుక ఆయన సరస్సు తీరమున వెళ్ళుచుండగా ఆరో వచనాన్ని పరిశీలించినట్లయితే వలవేసి చేపలను పట్టు శ్రమజీవులగు సిమోనును అతని సోదరుడు ఆంద్రేయను చూశాను క్రీస్తు ప్రేమకు దృష్టి శ్రమజీవులపైన పడ్డది కష్టపడి శ్రమపడి ఆ యొక్క సరస్సుని నమ్ముకొని దానిపై జీవనాధారాన్ని పెంచుకొని తల్లిదండ్రులతో సహోదరులతో కలిసి కట్టుగా శ్రమపడుతున్నటువంటి అన్నాదమ్ములను చూశాడు వారే సిమోను ఆంద్రేయ దేవుడు వారిని వెంటనే మీరు నన్ను అనుసరింపుడు మిమ్ము మనుషులను పట్టు జాలలుగా చేసేదనని క్రీస్తు ప్రభు వారికి దైవ పిలుపును అందిస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ రోజుల్లో ఏ తల్లిని ఏ తండ్రిని అడిగినా కానీ మీ పిల్లలు మీరు ఏమి చదివిస్తారంటే డాక్టర్నో కలెక్టర్నో లేకపోతే ఇంజనీర్ను అంటారు ఎవరు కూడా దేవునికి అనుచరునిగా స్వార్థ పరిచర్యకు దైవరాజ్య నిర్మాణానికి లేకపోతే చక్కటి దేవుని యొక్క ప్రబోధలుగా అభిషక్తులుగా మా పిల్లల్ని మేము పెంచుతాము వాళ్ళు ముందుకు తీసుకెళ్తామని ఈ రోజుల్లో చెప్పే తల్లిదండ్రులు చాలా అరుదు అని నేను అనుకుంటున్నాను మన దృష్టి అంతా కూడా సంపాదించే వృత్తిలోని నా పిల్లలు పెరగాలనుకుంటున్నాం కానీ అంతకంటే ఆత్మలను సంపాదించేటటువంటి దైవరాజ్య నిర్మాణంలో ఉపయోగపడేటువంటి సాధనాలుగా నా బిడ్డల్ని నేను చేస్తానని చాలామందిని కూడా తక్కువగా తమ పిల్లల భవిష్యత్తు గురించి కలలుగంటారు క్రీస్తు ప్రభు చూడండి చక్కగా నన్ను అనుసరించండి అయ్యా మిమ్మల్ని మనుషులను పట్టేటువంటి జాలలుగా తయారు చేస్తాను ఈ యొక్క చేపలనే కాకుండా మనుషులను ఆత్మలను రక్షించేటువంటి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతానన్నాడు ఆ మాట మీద నిలబడ్డాడు అందుకనే సీమోను భుజాలపైన స్త్రీ సభ బాధ్యతను పెట్టాడు పరలోక రాజ్య తాళపు చేతులను ఈ సీమోనుడికి దేవుడు దయచేశాడు ఎంత బలహీనుడు సీమోనుడు అబద్ధాలు కోరి కానీ పశ్చాత్తాపడాడు ఎక్కికి ఏడ్చాడు క్రీస్తు కోసం తలక్రిందులుగా మరణించాడు అందుకనే దేవుడు అతనిని మొట్టమొదటిగా వెన్నుకొని దైవ రాజ్య నిర్మాణములో మొట్టమొదటి శిష్యుడిగా సీమోనుని దేవుడు తీర్చిదిద్దెను అని మనమందరం కూడా విశ్వసించాలి ఎందుకంటే ఆయనే పిలుచుకున్నాడు ఆయనే మలుచుకున్నాడు ఆయనే వారిని తన యొక్క సాధనాలకు మార్చుకొని స్త్రీ సభ కోసం దైవరాజ్యం కోసం రక్తం చిందించినటువంటి సైన్యకులుగా వారిని తీర్చిదిద్దాడు దేవుడు తర్వాత ఆయన పిలవగానే వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి క్రీస్తు ప్రభుని అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళారు తర్వాత అతడి నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలను బాగు చేసుకుంటున్న జబదాయి కుమారుడు యాకోబును అతని సోదరుడు యోహానును కూడా చూశాను క్రీస్తు ప్రభు వెంటనే వారిని కూడా పిలిచాను వారి యొక్క స్పందన చూడండి ఎలా ఉందో వారు తమ తండ్రిని పనివాళ్ళను పడవను వలలను అన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించాను అనగా తమ కుటుంబాలను వదిలిపెట్టారు
తమ వృత్తియగు చేపల వృత్తిని వదిలిపెట్టారు, వారికి సాధనాలకు వలలను వదిలిపెట్టారు, వారికి ఎంతగానో ఉపయోగపడేటువంటి పడవలను వదిలిపెట్టారు, వారు సాకరించినటువంటి పనివాని వదిలిపెట్టారు, తన కన్ని పెంచినటువంటి తల్లిదండ్రులను వదిలిపెట్టారు, అన్నిటినీ త్యజించి యేసు ప్రభుని అనుసరించడం మొదలుపెట్టారు ఈ జబదాయి కుమారులకు యాకోబు యోహాను గారు. అందుకని యోహాను గారిని తన ప్రేమైనటువంటి ద బ్లెస్డ్ ద బెస్ట్ శిష్యుడిగా ఆయన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దైవ పిలుపుకు మనమందరం కూడా అర్హులమే. దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క శ్వాసను, దేవుని యొక్క ఉనికిని కలిగిన మనమందరం కూడా ఆ దైవ పిలుపుకు అనురులమే. ఆయన కోసం జీవించడం కోసం ప్రయత్నం చేద్దాం. మన మాట సాయం కావచ్చు, పాట సాయం కావచ్చు, జీవిత సాయం కావచ్చు, ఏదైనా సరే క్రీస్తుపురు కోసం నేను జీవిస్తాను, నా వంతుగా సహాయం చేస్తాను, ఆయన కోసం నేను ఏదైనా చేస్తానని మనం అందరం ముందుకు వచ్చినట్లయితే దేవుని రాజ్యంలో మనం ఇసుక రేణువులుగా ఉండటం దేవుడికి ఎంతో ఇష్టం. కనుక ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మిమ్మల్ని అనుసరించినటువంటి భాగ్యాన్ని నాకు నా కుటుంబ సభ్యులకు దయచేయమని మనమందరం కూడా ప్రార్థన చేసుకుంటూ దైవ పిలుపును అందుకున్నటువంటి గురువుల కోసం, మఠవాసుల కోసం, పీఠాధిపతుల కోసం, ఉపదేశుల కోసం, సేవకులందరి కోసం ఈనాడు దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. అందరూ కూడా చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని కొద్దిసేపు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. దయగల మా సర్వేశ్వర, మీరు నిర్మించినటువంటి విశ్వ స్త్రీ సభను మీకు సమర్పిస్తూ ఈ సమయమున ప్రార్థన చేయుచున్నాము. పాపుగారిని, పీఠాధిపతులను, గురుపుంగవులను, మఠవాసులను, ఉపదేశులను, సకల విశ్వాసులందరినీ కూడా పేరు పేరున దీవించమని అందరము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, ఈనాడు మేమందరం కూడా భార్యాభర్తల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటున్నాం. మీరు ఏర్పాటు చేసిన జంటలను దీవించండి, వారి సంతాన భాగ్యాన్ని ఆశ్రయించండి, మా కుటుంబాలను పేరు పేరును ఆశ్రయించండి, యువతి యువకులను, చిన్నారి బిడ్డలను, వృద్ధులను, ప్రతి ఒక్కరున ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని అందరం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, అన్నకు సంతాన భాగ్యం దయచేసిన ప్రభువ, అనేకులు కూడా సంతాన భాగ్యం లేక విలపిస్తున్నటువంటి స్త్రీమూర్తులందరినీ కూడా ఈ ప్రార్థన సహాయమున దివ్య బలి పూజలు వారిని ఆశీర్వదించి వారందరూ కూడా సంతాన భాగ్యాన్ని పొంది మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీకు శిష్యులుగా మారే భాగ్యాన్ని దయచేయమని సంతానం కోసం విలపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా సమర్పించుకుంటూ అందరం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి ఛానల్ కోసం, సువార్త పరిచర్య కోసం సహాయం అందిస్తున్న దాతలను, కుటుంబాలను, ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఇక్కడ సేవలు అందిస్తున్న సిబ్బందిని, పీఠాధిపతులను, గురువులను, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశ్రయించమని అందరం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ మా మనవులన్నింటినీ మా యేసయ్య నామమున వేడుకొనుచున్నాము స్వామి, ఆమేన్. గైకును మా హృదయ కానుక, ప్రభువా గైకును మా హృదయ కానుక, ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా, ప్రభువా గైకును మా హృదయ కానుక. ప్రియమున మమ్ముల పిలిచావు, మీ శిష్యులుగా మలిచావు, ప్రియమున మమ్ముల పిలిచావు,
శిశులుగా మలిచావు నీతి స్వరూప శ్రీ యేసా నీతి స్వరూప శ్రీ యేసా గైకుని మమ్ముల దీవించు గైకుని మమ్ముల దీవించు ప్రభువా సహోదరి సహోదరులారా, మీరును నేనును సమర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతి కనుమంటూ ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనల సత్ఫలితమును కూడా చవి చూద్దుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను వండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాకు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన అస్తములు చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హొసాన్న. ప్రభునామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత గూటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందును క్రీస్తు తిరిగి లేచును, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందును క్రీస్తు తిరిగి లేచును, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారి వారి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకుడకు ఫ్రాన్సిస్ జగద్గురువును, పూలంతోని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియకు మరియం మాతతోనూ, పునీత పోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. కుటుంబ వ్యక్తిగత అవసరాలను సర్వేశ్వరుని సమర్పించుకుంటూ మన కుటుంబాలను దీవించమని, దివ్యవాణి దాతలందరినీ కూడా దేవుడు ఆశ్రయించమని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడి వారిని మీ మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ,
మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి రక్షణార్థమై శిలువ మ్రానిపై మరణించిన యేసయ్య శరీరక్తములు ఈ విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలిగినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీరక్తములు మన నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్త తమే ఆ దివ్య పాన. రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి, రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. ఓ సర్వేశ్వర, నీవు జీవపు సెలవు, నీ వెలుగు వలనే మేము వెలుగొందుతున్నాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, దీన మనసుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదంతో సంతృప్తిపరచిదివి. సేవాపూరిత జీవితం ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మరలందరును దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తును ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. విడచినా నీవు నన్ను విడువనంటివే.
తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా.